నంబర్ వన్ ఆల్రౌండర్గా జడేజా క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. ఐపీఎల్ మొదలు వన్డే వరకు జడేజా తన ఆటతో టీమిండియా అభిమానుల్ని మస్మరైజ్ చేస్తూ ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ పాలిట ఉక్కుపాదం మోపుతున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఐపీఎల్ దగ్గరవుతున్న కొద్దీ భారీ అంచనాల్ని మూటగట్టుకుంటున్నాడు. ఐపీఎల్ పరంగా రవీంద్ర జడేజా రికార్డ్స్ని కనుక చూస్తే జడేజా మొత్తం 210 మ్యాచ్లు ఆడాడు. 2500 పైగా పరుగులు సాధించి ఏకంగా 132 వికెట్లని కొల్లగొట్టాడు. మొదట్నుంచి కూడా ధోని సారథ్యంలో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిన జడేజా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా తన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టగలడు. 2500 పరుగుల ఇన్నింగ్స్లో జడేజా కేవలం 2 అర్ధ సెంచరీలు సాధించాడు అనేది అతిశయోక్తి కాదు. ఇందులో 182 ఫోర్లు, 90 సిక్సర్లు ఉన్నాయి. ఫీల్డింగ్ పరంగా కూడా జడేజా ఏకంగా 88 క్యాచ్లు అందుకుని ది బెస్ట్ ఆల్రౌండర్గా సత్తా చాటుతున్నాడు. ఇక బౌలింగ్ విషయంలో జడ్డు అత్యుత్తమ ప్రదర్శన 5/16. 2022 నుంచి 16 కోట్ల ప్రైజ్ మనీతో జడేజా చెన్నైకి తన సేవల్ని కంటిన్యూ చేస్తున్నాడు. పోయినేడాది ఐపీఎల్లో అంతగా రాణించలేకపోయిన జడేజా ఈసారి చెన్నైను ఛాంపియన్గా నిలిపే పనిలో ఉన్నాడు. గింగరాలు తిప్పే బంతులతో జడ్డు విసిరే బంతుల కోసం ఐపీఎల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.